తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెం సిఆర్సి నందు దిశ చట్టం దిశ యాప్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అమలాపురం డిఎస్పి మాధవరెడ్డి, అమలాపురం సబ్ కలెక్టర్ వసంతరాయుడు, నాలుగు మండలాల నుండి మహిళలు, వాలంటీర్లు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజల కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నాం కోర్ట్. థాంక్యూ సర్, థాంక్యూ సో మచ్. మరి ఈ రోజు మన సబ్ కలెక్టర్ శ్రీమతి ఇలాఖియా ఐఏఎస్ గారితో పాటు మిగతా వాళ్ళందరినీ మేడం ఇంకా రాలేదు, బట్ అంతకన్నా ముందు జ్యోతిని వెలిగించు మన కార్యక్రమాన్ని మొదలు పెడతాం. ఎమ్మెల్యే గారు అలాగే వేదిక వచ్చిన పెద్దలందరూ కూడా జ్యోతిని ఆరాధించి జ్యోతిని వెలిగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. జ్యోతి ప్రజ్వలన చీకటిని పోగొట్టేది జ్యోతి. మహిళలు ఉండే అరాచకత్వాలు, మహిళలపై జరిగే అరాచకత్వాలు తొలగించే చక్కటి వేదిక దిశ యాప్. మరి దాన్ని మన నియోజకవర్గంలో ఏ మహిళ కూడా కష్టంలో పడకూడదు, ఏ మహిళపై కూడా అత్యాచారం జరగకూడదు అనే చక్కటి సంకల్పంతో రావులపాలెం సర్కిల్, రావులపాలెం పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో మరి నేడు దిశ యాప్ పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ చెల్ల జగ్గిరెడ్డి గారు, అదేవిధంగా మిగిలిన పెద్దలు, పోలీస్ అధికారులు వీరందరి సమక్షంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహిస్తున్నారు తమ అమూల్యమైన హస్తాలతో. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సమానం అంటాను, అందుకే మహిళ అంటే మూడక్షరాలు ఉంది చూడండి, ఆ ప్రతీక. ఈ సమాజంలో జీవిని సృష్టించి బ్రహ్మ అయితే తనను పెంచి విష్ణు అవుతుంది. తన కొడుకు మంచివాడైనా చెడ్డవాడైనా నా కొడుకు నా కూతురు చాలా మంచిదని చెప్పి పరమేశ్వరుడు అవుతుంది. అందుకే మహిళ అనే మూడక్షరాలు ఇచ్చిందాడు భగవంతుడు. మీరు అడగచ్చు మరి స్త్రీ అంటే ఏంటండి, స్త్రీలో కూడా చూడండి సి అనే ఒక అక్షరం రెండు ఒత్తులు ఉన్నాయి. స్త్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపము. అటువంటి స్త్రీ ఎక్కడైతే పూజించబడుతుందో అక్కడ ఆ సమాజం బాగుంటుందని అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి. మరి దానికి ప్రతీకగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో మహిళా రక్షణకై దిశ యాప్ అనే చక్కటి యాప్ను తీసుకొచ్చి నీ వెనుక నిరంతరం తండ్రి ఉండకపోవచ్చు, నీ అన్న ఉండకపోవచ్చు, తమ్ముడు ఉండకపోవచ్చు, కానీ నీ సెల్ ఫోన్ ఎప్పుడు ఉంటుంది. ఆ సెల్ ఫోన్ లో దిశ అనే యాప్ వేసుకుంటే అది ఒక తండ్రి.